ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్ల మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఓటు హక్కు నమోదుపై ఎవరికీ కనీస సమాచారం ఇవ్వకపోవడంతో ఓటర్ల నమోదు ప్రక్రియ కంటితుడుపు చర్యగా మారిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు ఓటును నమోదు చేసుకునేందుకు జనం పోటెత్తారు. ఓటర్ నమోదు ప్రక్రియపై గతంలో ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్దాలేనని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ వెరిఫికేషన్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. సమయంలో ఓటు హక్కు అనేది ఎంతో చాలా కీలకమైన ఘట్టం. అలాంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే ఓటు హక్కు చాలా కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, ఈ ఏలూరులో ఉన్న ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. అందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు యొక్క నమోదు కార్యక్రమాలని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఎవరైతే ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళినా, అదేవిధంగా వేరే ప్రాంతాల నుంచి ఎక్కడ వచ్చినా సరే కొత్త ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు ఇప్పటికే వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా యువత, ఎవరైతే 18-19 సంవత్సరాలు నిండిన యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముఖ్యంగా ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే శని ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం చూస్తే ఉంటే కనుక గతంలో కూడా ఈ యొక్క ఓటు నమోదు ప్రక్రియలో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి. దానివల్ల చాలామంది, అంటే ఓటు ఉన్నవారికే 2 ఓట్లు రావడం, అదేవిధంగా మరణించిన వారు కూడా ఓటు ఉన్నట్లు కూడా ఇందులో చూపించడం, అదేవిధంగా ఈసీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 2-3 తారీఖులు, అంటే 9వ తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అసలు ఏ విధంగా దీన్ని చూడాలంటారు? ఈ విధంగా చూస్తే కనుక ఈ విధంగా చేయడం బట్టి ఎన్ని దొంగోట్లన్నీ కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? అంటే అసలు ముసాయిదా రాకముందే మేము అనేకమైన డెత్లు కానీ డబ్లింగ్ ఓట్లు కానీ ఎక్కడైతే నాన్ ట్రేసబుల్ ఉన్నాయి ఎన్ని ఓట్లు కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరిగినాయి. ఈ విధంగా ఉన్నాయనేది కంప్లైంట్. కానీ దాని మీద ఏదైతే ముసాయిదా ఇప్పుడు ముద్రించేటప్పుడే దాంట్లో లోపభూయిష్టంగా ఉన్నాయని సరిచేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ సుమారుగా 2000 నుంచి 2500 ఓట్ల దాకా డబ్లింగ్లు ఉన్నాయి, డెత్లు ఉన్నాయి, అలాగే షిఫ్టింగ్ ఏదైతే పెట్టారో అవి కూడా నాన్ ట్రేసబుల్ ఓట్లు కూడా వీళ్ళన్నీ కూడా అలా వదిలించడం జరిగింది. అంటే దీని మీద ఏ నిర్ణయం తీసుకోలేదు, మళ్ళీ అది ఇచ్చేశారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళీ మేము వెళ్ళి కంప్లైంట్లు ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయని చెప్పి మేము ఇచ్చిన దాని మీద వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ రేపు వచ్చేటప్పుడు అన్నీ సరైపోయి వస్తాయని అంటున్నారు. కొత్త ఓటర్లు బోలు మంది ఇవాళ బూతులకు వచ్చి రాయించుకునే పరిస్థితి ఎందుకు ఉండేది? వాళ్ళు నిజంగా వెరిఫై చేసి ఉంటే మొన్న ఇంటింటికి తిరిగి ఉంటే కొత్త ఓట్లు వాళ్ళు అక్కడే రాయించేసుకోవడం జరిగేది. వీళ్ళందరికీ కూడా మేము ఎడ్యుకేట్ చేసాం. ఏదైతే మా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఇంటింటికి చేసామో అప్పుడు మీకు 2వ తారీఖున 3వ తారీఖున ఈ విధంగా జాయిన్ చేస్తారని చెప్పడం, అలాగే ఏదైతే కొత్త ఓట్లు ఉన్నాయో మేము వాళ్ళతో వెళ్ళి బిఎల్ వాళ్ళతో మాట్లాడి జాయిన్ చేయడం ఇవన్నీ జరిగినాయి. లాంగ్ ప్రాసెస్, 6 నెలలు చేస్తే కానీ ఆ ఉన్న ప్రాసెస్ని వాళ్ళు ఏదో 1 నెలలో చేసేయాలనుకోవడం వల్లే ఈ లోపభూయిష్టంగా అలా ఉండిపోయింది. ఈ అధికారులు ఎవరు ఇది చెప్పరు, మేము టైం బాండ్గా మేము చేయలేకపోయామని చెప్పరు, మేము చేసేసామని చెప్తారు. ఆ లోపాలు ఉండిపోయినాయి, వాళ్ళు ఏమేమి లోపాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు వదిలేస్తారు. ఇది ఒక ఓటు తీయాలంటే చాలా వివరాలు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మా ఓట్లు సేఫ్గానే ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మా ఓట్లు సేఫ్గానే ఉన్నాయంటే మిగిలిన ఓట్లు తొలగిపోయినట్లయినా భావిస్తూ ఉన్నారు అందరూ కూడా, ప్రతిపక్షాలు కావచ్చు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు స్టేట్మెంట్? ఇప్పుడు వాళ్ళ చేతిలో వ్యవస్థ అంతా ఉంది కాబట్టి వాళ్ళ ఓటు ఒకటి కూడా పోవడానికి ఇష్టం లేదనేది, ఏదైనా ఓటు తీయాలి అంటే మాకు చెప్పకోకుండా తీయద్దు అనేది వాళ్ళు చెప్పుకుంటారు. అందుకనే వాళ్ళ ఓట్లు సేఫ్గా ఉన్నాయని అనుకుంటున్నారు. మేము ఎవరో అయితే నిజంగా వాళ్ళు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళ ఓట్ల కోసం ఎక్కడికి కూడా తిరగల, ఏది ఓటు జాయిన్ చేసుకోమని చెప్పి కానీ మీ ఓటు ఉందో లేదో చూసుకోమని చెప్పి కానీ వాళ్ళు ఏం చెప్పలే. ఎందుకంటే వాళ్ళు అంతసేపు ఎత్తుగడలో ఉంటారు, వాళ్ళు వాలంటీర్ల మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు.
చేశారు కాబట్టి ఇవన్నీ కూడా లోపభూయిష్టంగా జరుగుతున్నది. అన్నింటిని కూడా సరిచేయవలసిన బాధ్యత మరి సీఈఓగా మీద ఉంది, అలాగే జిల్లా కలెక్టర్ గారి మీద ఉంది. ఇప్పటికైనా సరే ఏవైతే లోపాలు జరిగినో అవి ఎంతవరకు కుదిరితే అంతవరకు లోపాలు సరిచేయమని కోరుతున్నాం. ఎందుకంటే టైం బాండ్ లేదు కాబట్టి ఏదైతే సరే ఒక్కటి కూడా తప్పిదం జరగకూడదు, ఎవరు కూడా ఓటు హక్కు ఉన్నవాడు ఏ ఓటు కూడా పోకూడదు అనేది మా తెలుగుదేశం నినాదం. ప్రధానంగా ఇప్పటిదాకా మీరు ఏలూరు హెడ్ క్వార్టర్ ఏలూరు జిల్లాలో ఏలూరులో ఇప్పటిదాకా ఎన్ని దొంగోట్లు మీరు గుర్తించడం జరిగింది? దొంగోట్లు అంటే దీంట్లో ఏంటంటే నాన్ ట్రేసిబుల్ అనేది మేము దొంగోట్లు అనుకుంటున్నాం. సుమారుగా 6600 నాన్ ట్రేసిబుల్ ఉన్నాయి. మొన్న మళ్ళీ లేటెస్ట్గా వచ్చేసరికి 12,000 ఓట్ల దాకా మాకు కనిపించట్లేదు. అంటే వాళ్ళు ఎక్కడున్నారనేది తెలియట్లేదు. ఏవైతే నాన్ ట్రేసిబుల్ ఉన్నాయో అందులోనే దొంగోట్లు ఉన్నాయనేది మా అభియోగం. దాన్ని పూర్తిగా మరి వివరణ పూర్తిగా దాన్ని అంతటినీ కూడా ఏదైతే ఉందో దాన్ని ఎంక్వైరీ చేసి అవి స్వచ్ఛందంగా ఉన్నదైతే ఉన్నచ్చాలి, లేనిదైతే తొలగించాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఒక ఏలూరులోనే జిల్లా హెడ్ క్వార్టర్లోనే 12,000 నాన్ ట్రేసింగ్ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు ఎక్కడికి వెళ్ళినాయి, ఏ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు అనేది ఒక క్లారిటీ కూడా ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా ఏలూరులోని ఈ విధంగా ఉంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని ఓట్లు నాన్ ట్రేసింగ్ ఓట్లు ఉన్నాయి అనేది అంతుపట్టిన విషయంగా కూడా మారింది. ఇప్పుడు కెమెరామెన్ కోస్తో రవీంద్రనాథ్, టీవీ5 న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.